హాయ్ అండి. రోజు రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఓట్స్తో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కొన్ని ఓట్స్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే ఒక స్పూను చియా సీడ్స్ కూడా తీసుకొని కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఓట్స్ మునిగే వరకు పాలు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ పొట్టు తీసుకొని ఇంకా మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో, నా దగ్గర అయితే జామకాయ, యాపిల్, బనానా ఇవి ఉన్నాయి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పీల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అలా అయినా తినేసేసేయచ్చు. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఓట్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నైట్ నానబెట్టి పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఓట్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని పీనట్స్ కూడా వేసుకోండి, కొన్ని జీడిపప్పు, కొంచెం పీనట్ బటర్, హనీ, పంచదార బదులు హనీ అన్నమాట. మీకు పంచదార కావాలంటే పంచదారే వేసుకోవచ్చు, నేనైతే హనీ వేశాను, హనీనే హెల్దీ కదా అందుకోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మీకు గట్టిగా ఉన్నది అని అనిపిస్తే మరికొన్ని పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేసేయడమే. బాగుంది కదా, మంచి హెల్దీ కూడాను. ఎప్పుడు రోజు తినే అట్టు, ఇడ్లీ, పూరి, ఉప్మా ఇవేనా? ఇలా హెల్దీగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.